సార్ ఒక ఒకటి చెప్పమంటారు జానకోయ గారు చెప్పండి అలానే అలానే మనుస్మృతి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో అది కృపలజానికి సంబంధించింది కలియుగానికి కాదు ఎవరు చెప్పారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారు కదా అవన్నీ కూడా ఈ కలియుగానికి సంబంధించింది కాదు అది అదంతా సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం పరాశర స్మృతి కలియుగం సరిగ్గా మాట్లాడతారు మీరు పరాశ్రుతులు ఏముంది తెలుసు మీకు మీరు ఎలా అయితే సమర్థించుకుంటున్నారు చెప్పండి చెప్పండి పరాశర స్మృతిలో సతీ సహగమనం కోసం ఉంది చేయాలి అప్పుడు సతీ సహగమనం గురించి ఉంది పరాశర స్మృతిలో ఉంది చేయాలి కందపూరి వీరేశలింగం చేయాలా వద్దా ఒకటి క్వశ్చన్ వేసిన వెంటనే డౌట్ టక్కని చెప్పాలి మీరు పరాశర స్మృతి కలియుగ ధర్మశాస్త్రం కదా అందులో సతీ సహగమనం చేస్తే కొన్ని లక్షల సంవత్సరాలు భర్త సుఖంగా స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాను ఉంది ఇప్పుడు అది చేయమంటారా ముందు సమాజంలో లేదు సార్ అది లేదు పరాశర స్మృతిలో ఉంది లేదు ఉంది హిందూ మతం మీరు వదిలేస్తారా పంపిస్తే పంపిస్తే హిందూ మతం వదిలి క్రైస్తవం స్వీకరిస్తారా భారత తీసుకుంటారు మీ దగ్గర వద్దు పరాశర స్మృతిని నేను చూపిస్తాను నువ్వు చూపిస్తా మీరు మీరు ఒప్పుకుంటారా అని చెప్పింది దానికి లేదు నిరూపించారు వస్తాను నేను లేదు నిరూపిస్తే వస్తారా వస్తాను పరాశర స్మృతిలో సతీ సాగమనం నేను రికార్డ్ చేస్తాను ఆల్రెడీ ఐఎమ్ ఆల్రెడీ రికార్డింగ్ ఐఎమ్ ఆల్రెడీ రికార్డింగ్ పరాశర స్మృతిలో మీరు చెప్పిన స్టేట్మెంట్ గనక లేదు అని కనుక నేను నిరూపిస్తే జాన్ కొయ్యా గారు క్రైస్తవం బురద నుంచి బయటకు వస్తున్నారు మీరు జాన్ కొయ్యా గారు మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు నేనేమన్నానంటే పరాశర స్మృతి కలియుగ ధర్మశాస్త్రంలో సతీ సాగమనం అనే ఒక దురాచారం కోసం ఉంది చేయమని ఉంది అది మీరు నేను ఉన్న నిరూపిస్తాను నిరూపిస్తే మీరు హైందవ్యంలో నుంచి మీరు అనుకునే సనాతన ధర్మం నుంచి బయటకు వస్తారా సార్ పది కుటుంబాలని మీకు మీ బాప్టిజంకి మీ మీ క్రైస్తవానికి నువ్వు నేను దానం చేస్తాను మేము దానం చేస్తారా దానం ఏంటండి అవసరం లేదు సార్ చెప్పనా మీరు ఎవరు క్రైస్తవంలోకి రావక్కర్లేదు నేను చెప్తాను చూడండి మీరు ఎవరు బలవంతంగా ఏమి రావక్కర్లేదు సార్ నిజాయితీకి రండి నేను చూపిస్తే మీరు వచ్చేయండి అంతే అది అది మీకు నచ్చితేనే రండి నచ్చకపోతే రావద్దు మీరు ఎందుకు మాకు వద్దు సార్ పది వద్దు పదకొండు మాకు వద్దు మాకు అవసరం లేదు సార్ మీరు నిజం తెలుసుకోండి చాలు మీరు నిజం తెలుసుకోండి పరాశర స్మృతిలో మీకు మాకు అవన్నీ వద్దు పరాశర స్మృతిలో సతీ సాగమనం కోసం ఉంది అని మీరు నిజం తెలుసుకోండి చాలు మీరేం రావక్కర్లేదు లేకపోతే నేను వచ్చేస్తాను మళ్ళీ గర్వాపస్ అయిపోతాను సార్ అది ఫోటో రికార్డ్ అవుతుంది సార్ రికార్డ్ అవుతుంది పరాశర స్మృతిలో వినండి పరాశర స్మృతిలో పంపించండి వాట్సాప్ లో వాట్సాప్ లో కాదు మీరు డైరెక్ట్ గా పెడతా డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా నేను ఎట్లా పెడతాను ఇప్పుడు అది ఫోటో పెట్టండి దాంతో పాటు ఫోటో పెట్టి మీకు రిఫరెన్స్ విత్ విత్ సంస్కృత శ్లోకాలతో శ్లోకాలతో సహా పెడతా మీరు నాకు పంపించండి సార్ ఖచ్చితంగా అలానే అలానే మీకు కౌంటర్ గా మేము అంటే నేనంటే నేను మేము అంటే వాళ్ళని కాదు నేను ఫోన్ చేసి వితౌట్ రికార్డింగ్ ఫోన్ చేసి నేను పరాశర స్మృతిలో ఇది లేదని నిరూపిస్తాను మీరు దాన్ని వదిలేసి బయటకు వస్తారా ఫస్ట్ నిరూపిస్తాను అది కాదని నిరూపిస్తాను చెప్పిన పాయింట్ బాగా వినాలి పరాశర స్మృతిలో పరాశర స్మృతిలో నేను చూపిస్తాను అది అదే నేను చూపించిన దాన్ని కాదని నిరూపించండి అంటున్నాను అది అంతే పరాశర స్మృతిలో మీరు చెప్పేదాన్ని అది కాదని నిరూపిస్తాను అదే మరి అదే నేను అంటుంది అదే ఓకే మీరు గర్భాపస అవుతారా నేను గర్భాపస అవుతాను మీరు అవ్వక్కర్లేదు అది కూడా చెప్పు నేను అవుతాను నేను గర్భాపస అవుతాను మీరు ఎవరు అవ్వక్కర్లేదు ఎందుకంటే మేము బలవంతంగా మతం మార్చాం అది నిరూపించాలి కదా నేను అది నిరూపించాలి నేను బలవంతంగా మనం ఇష్టపరంగా ఇష్టమే రావాలి మా దాంట్లోకి అంతే ఇష్టపడే వస్తారు అందరూ మీకు అదే తెలియట్లేదు ఇష్టపడే వస్తున్నారు ఎవరైనా ఇష్టపడే వస్తున్నారు మా లక్ష్మణ్ ని మేము కోల్పోయాం సార్ లాజర్స్ అయిపోయింది ఏమంటారు దాన్ని
ఏంటి మా హనుమంతుడు మేము కోల్పోయాం సరే పరాశర స్మృతి ముందు పరాశర స్మృతి చదవండి చదవండి పరాశర స్మృతి ఏం క్వశ్చన్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ జానకోయ గారు చెప్పండి మీరు చెప్పాను సార్ మీరు చదివింది ఒక లారీ పుస్తకాలు మీరు అలా మాట్లాడతారండి సార్ తక్కువ అంచనా వేసి వెటకారం చేస్తారు సార్ సరే సరే సార్ అలా కాదు సార్ ఇది చాలా పద్ధతి మీరు అవమానిస్తున్నారు మిమ్మల్ని నేను అవమానించట్లేదండి నిజం తెలుసుకోండి అంతే మీరు మత మార్పిడి చేసిన ఇంత బాధ ఉండదు కానీ మీరు ఇట్లా అవమానం చేయట్లేదు సార్ వినండి మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాం అంతే ఓకే సార్ 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 జానకోయ గారు చెప్పండి ఫైనల్ గా ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ మీ మీ లక్ష్యం ఏంటి సార్ అసలు అంటే భారతదేశం మొత్తాన్ని క్రైస్తవంగా మార్చేద్దామా లేకపోతే ఏంటి అసలు మా లక్ష్యం ఏంటంటే అందరూ యేసుక్రీస్తులా ఉండాలని మా లక్ష్యం అంటే ఇంకేం కాదు అందరూ యేసుక్రీస్తులా ఏ పాపం చేయకుండా ఉండాలని మా లక్ష్యం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూ థ్యాంక్ యూ